हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सो ई रोजे शुगर पेशेंट गुड्डू तिंटे प्रमादमा लेदा सो जनरली शुगर पेशेंट की चाला अपोहलु उंटाई इप्पुडु गुड्डू तिंटे मंचिदा कादा अनेदे कांसेप्ट ई वीडियो सो ई वीडियो मोत्तम चूडंडी मीकु ईजीगा अंडरस्टांड अवुतुंदी सो షుగర్ పేషెంట్స్ కోడిగుడ్డు తింటే ప్రమాదమా పరిశోధనలు తెలిసిన అంశాలు ఇవే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడే ఆరోగ్య సమస్య షుగర్ డయాబెటిక్ పేషెంట్ తీసుకునే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆహారం తీసుకోవాలన్నా షుగర్ ఉంది ఏం కాదుగా అని ఆలోచిస్తా ఉంటారు సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆరోగ్య సమస్య షుగర్ డయాబెటిక్స్ ఏ ఆహారం ఏం తీసుకోవాలా एनो जाग्रत ये आहारना शुगर उ कदा एम का अंत प्रश्न उ क्रम चाल चाल अपोहल उ सो व्याधिग्रस्त अपोह पड़े आहार पदार्थ को डयाबेटिक पेशेंट्स को तीन वाल गुंडे जब वस्ता भावस्टर अच्छे इंदो वास्तव लेदी निपणल चबूत सो इंदो भाग परशोधक ओ अध्ययन निर्वहित అంతేకాదు గుడ్డు తినే వారిలో హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా ప్రీ డయాబెటిక్స్ టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో గుడ్డు వల్ల గుండె సమస్య తగ్గినట్టు అధ్యయనంలో తెలిపారు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి అధ్యయనంలో భాగంగా నిపుణులు కొంతమందిని పరిగణనలో తీసుకొని వారిని మొత్తం 3 గ్రూపులుగా విభజించి వారిలో గరిష్టంగా 12 గుడ్లు కరిష్టంగా 1 గుడ్డును ఇచ్చారు సో ఇలా 3 నెలల పాటు వారిని గుడ్డు ఇచ్చి ఆ తర్వాత అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు ఈ పరిశీలనలో గుడ్లు ఎక్కువగా తిన్న వారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనిపించలేదు అయితే అంతే కాకుండా గుడ్లు ప్రోటీన్లు సూక్ష్మ పోషకాలు డయాబెటిక్స్ రోగులకు మేలు చేస్తున్నాయని నిపుణులు చెప్పారు అంటే ఈ అపోహ అబద్ధమన్నమాట మనం కోడిగుడ్లు తినొచ్చు అంటే షుగర్ పేషెంట్స్ కంపల్సరీ కోడిగుడ్లు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని సిడ్నీ పరిశోధక నిపుణులు తెలిపారు సో థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో గనుక నచ్చితే అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గుడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయొచ్చు థాంక్యూ Once again, thank you very much, my friends.